నమస్కారం. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. మిర్యాలగూడ నియోజకవర్గం అడవిదేవులపల్లి మండల కేంద్రంలో 22 లక్షల రూపాయల నిధులతో నూతనంగా నిర్మించిన రైతు వేదిక భవనం, ఎంఆర్సి భవనం, అదేవిధంగా శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సిడిపి నిధుల నుండి మంజూరైన 22 లక్షల రూపాయలతో నిర్మించనున్న ఎస్టీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ్యులు నల్లమూతి భాస్కర్రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అడవిదేవులపల్లి మండల టీఆర్ఎస్ పార్టీ నేతలు, స్థానిక అధికారులు తదితరులు పాల్గొన్నారు. నల్గొండ పట్టణం షేర్ బంగ్లాలోని అసంపూర్తిగా ఉన్న శ్రీ భక్తాంజనేయ స్వామి సహిత సంతోషిమాత దేవాలయ నిర్మాణాన్ని పూర్తి చేయడానికి తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని నల్గొండ శాసనసభ్యులు కంచల భూపాలరెడ్డి అన్నారు. శ్రీ భక్తాంజనేయ సహిత సంతోషిమాత దేవాలయ నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారం ఆదివారం నాడు జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని పాలక మండలి సభ్యులను అభినందించారు. ఆలయ కమిటీ చైర్మన్గా లకడాపురం వెంకన్న, పాలక మండలి సభ్యులుగా కాసర్ల జ్యోతి, వయాల నాగరాజు, నల్లబోతు వెంకన్న, ఎర్ర సౌజన్య ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా కంచర్ల భూపాలరెడ్డి మాట్లాడుతూ, పురాతన ఆలయాలను వెనుకబాటుకు గురైన పాత బస్తీ అభివృద్ధికి కృషి చేస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర సుధాకర్, సీనియర్ నాయకులు చీర పంకజ్ యాదవ్, పట్టణ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు 8వ వార్డు కౌన్సిలర్ పిల్లి రామరాజు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్, కౌన్సిలర్లు ఎడ్ల శ్రీనివాస్, వట్టిపల్లి శ్రీనివాస్, యామ కవిత దయాకర్, కొమ్ము శంకర్, కొండూరు సత్యనారాయణ, యుగంధర్ రెడ్డి, ఆలకుంట్ల మోహన్ బాబు, జరిపోతుల భాస్కర్ గౌడ్, టీఆర్ఎస్ పట్టణ కార్యదర్శి భువనగిరి దేవేందర్, శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయ చైర్మన్ చెకిలం వేణుగోపాలరావు, సోమేశ్వర ఆలయం చైర్మన్ సూర మహేష్, భక్తాంజనేయ స్వామి దేవాలయ చైర్మన్ నేలపట్ల రమేష్, స్థానిక నాయకులు నల్లగంతుల అరుణ్, బజరంగ్ ప్రసాద్, భక్తులు, దాతలు పాల్గొన్నారు. మేడం మేడం పక్కకు సైడ్ వరా. పాలక మండలి ప్రమాణ స్వీకారం ఈరోజు జరుపుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి గారు, స్థానిక కౌన్సిలర్ ఎడ్ల శ్రీనివాస్ గారు, ఇంకొక మరో కౌన్సిలర్ పూజిత శ్రీనివాస్ గారు, మరొక ఫోర్ లీడర్ అదేవిధంగా కౌన్సిలర్ అభిమన్యు శ్రీనివాస్ గారు, మరి అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ బొర్ర సుధాకర్ గారు, మరి అదేవిధంగా ఇంకో కౌన్సిలర్ యామ దయాకర్ గారు, మరి అదేవిధంగా పట్టణ పార్టీ అధ్యక్షుడు కౌన్సిలరు పిల్లి రామరాజు గారు, మరి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, మరి అదేవిధంగా నూతనంగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేసుకుని ఉన్నటువంటి చైర్మన్ లగడపురం వెంకన్న గారికి, మరి అదేవిధంగా ధర్మకర్తలందరికీ కూడా పేరు పేరును ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈ యొక్క ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి సంతోషమాత ఆలయము మరి విశిష్ట గల అయినటువంటి దేవాలయము, మరి ఈ దేవాలయము పురాతనంగా ఉండి మరి కూలుతున్నటువంటి దశలో ఉన్నటువంటి ఈ దేవాలయాన్ని మరి 125 నుంచి 130 లక్షల రూపాయల సీజీఎఫ్ గ్రాంట్స్ ద్వారా ఈ దేవాలయాన్ని మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, మరి అదేవిధంగా జిల్లా మంత్రి జగదీశ్వరరెడ్డి గారి సహకారంతో, మరి భక్తులైనటువంటి మరి విజయమోహన్, మరి అదేవిధంగా మధ్య విద్యాసాగర్ రెడ్డి గారి సహాయ సహకారాలతో, మరి అదేవిధంగా కొందరు భక్తుల సహకారంతో మరి ఈ యొక్క సీజీఎఫ్ గ్రాంట్స్ని వారు డిపాజిట్ కింద ఇవ్వడం,
మరి 125 లక్షల రూపాయలు గవర్నమెంట్ నుంచి శాంక్షన్ చేసుకోవడం, మరి ఆ అమౌంట్ తోటి ఈ యొక్క దేవాలయ నిర్మాణం కూడా పూర్తి కావస్తా ఉంది. ఇంకొక 10% ఉంది, అది కూడా పూర్తి చేసుకొని త్వరలో ఒక పునర్ప్రతిష్ఠ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున బ్రహ్మాండంగా ఏర్పాటు చేసుకొని ఈ సంతోషమాత దేవాలయాన్ని పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దడానికి మరి 4 MLAగా పూర్తిగా మరి నా సహాయ సహకారాలు ఉంటాయని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ఈ ప్రాంత ప్రజలందరూ కూడా సంతోషమాత అమ్మవారి కరుణా కటాక్షాలు వారికి ఉండాలి, వారి కుటుంబాల్లో ఏ ఇబ్బందులు రాకుండా, ఏ ఎలాంటి ఆటంకాలు రాకుండా వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆనందంగా ఉండి వారందరూ కూడా సంతోషంగా ఉండేలాగా సంతోషమాత మరి వారికి దీవెనలు ఇవ్వాలని అమ్మవారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. కొండ పాతపసి షేర్ బంగ్లాలోని శ్రీ భక్తాంజనేయ సహిత సంతోషమాత చైర్మన్గా నాకు అవకాశం కల్పించిన నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన మున్సిపల్ చైర్మన్ మందల సైద్ రెడ్డి గారికి, స్థానిక వార్డు కౌన్సిలర్ ఎడ్ల శ్రీనివాస్ యాదవ్ గారికి, అదేవిధంగా మాజీ చైర్మన్ కౌన్సిలర్ కొట్టిపల్లి శ్రీనివాస్ గారికి, ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన మిగతా కౌన్సిలర్లందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. షేర్బంగ్లాలోని సంతోషమాత దేవాలయం, నల్లగొండలోనే సంతోషమాత దేవాలయం ఏకైక దేవాలయము. ఇది ఎంతో ప్రతిష్టాత్మకమైన దేవాలయము. సంతోషమాత కోరుకున్న కోరికలను తీసే మాతగా పేరున్న దేవాలయం ఇది. ఇది అతి పురాతనమైన దేవాలయము. ఈ దేవాలయానికి చైర్మన్గా నాకు అవకాశం కల్పించడం నా యొక్క పూర్వజన్మ సుకృతం. ఏదైతే ఈ దేవాలయము దాదాపు 70% పైగా పూర్తయినది, మిగతా దాన్ని కూడా నేను పూర్తి చేసి ఈ యొక్క ప్రతిష్టాపన కార్యక్రమాన్ని నా చేతుల మీద పూర్తి చేస్తానని ఆ సంతోషమాత అమ్మవారి ఆశీస్సులు, అదేవిధంగా శాసనసభ్యులు గారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ జై సంతోషమాత. యువ తెలంగాణ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం ఆదివారం నాడు స్థానికంగా జరిగింది. ఈ సమావేశంలో నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి రాణి రుద్రమారెడ్డి, ఆ పార్టీ అధ్యక్షులు జిట్టా బాలకృష్ణారెడ్డితో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లా పార్టీ కార్యకర్తలు పాల్గొని పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా రుద్రమారెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తెలంగాణ పార్టీ అధ్యక్షులు జిట్టా బాలకృష్ణారెడ్డి పాల్గొని మాట్లాడుతూ తమ పార్టీ నీతి నిజాయితీకి మారుపేరని, తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల సాధన కోసం రాణి రుద్రమకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. అనంతరం ఎమ్మెల్సీ అభ్యర్థి రాణి రుద్రమ మాట్లాడుతూ తనను చట్టసభకు పంపిస్తే తెలంగాణ రాష్ట్ర పరిరక్షణ కోసం, తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష కోసం, పట్టభద్రుల ప్రయోజనాల కోసం, రాష్ట్ర జర్నలిస్టుల హక్కుల సాధన కోసం చట్టసభలో గళం విప్పుతానని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ గెలిస్తేనే కదా అంటే మరి అందరికీ ఆకలి అవుతుంది. ఎక్కడెక్కడి నుంచి వచ్చి మరి ఇదే నిబద్ధతో చేయాలని కూడా మరి యావత్ ప్రజలకు తెలియాలని చెప్పి మీకు ఎక్కడెక్కడ బంధుమిత్రులు ఉన్నారో, ఎక్కడెక్కడైతే దోస్తులు ఉన్నారో, నల్గొండ జిల్లా అభ్యర్థి, నల్గొండ జిల్లా అండ్ అక్కడికల్ అభ్యర్థిగా ఉన్న పేరు బ్రహ్మారాయణ ప్రకటిస్తున్నాం. మహిళా అభ్యర్థి సోదరి మనం అక్కడ గెలిపించుకున్నాం, తప్పకుండా ఆ ప్రయత్నం కూడా చేద్దాం. ఇంతమంది కార్యకర్తలు ఉన్నారు మనకు, ఒక్కొక్క ఊరికి 10 మంది అధికారులు వీడియో మనం కొట్టాలా, ఏ సమస్య వచ్చినా సమస్యకు చెయ్యాలనే సంకల్పం ఉంటే, చెయ్యాలనే సపన ఉంటే ఎమ్మెల్సీ గెలిస్తేనే కదా అంటే మరి అందరికీ ఆకలి అవుతుంది. ఎక్కడెక్కడి నుంచి వచ్చి మరి ఇదే నిబద్ధతో ఈరోజు ఉమ్మడి నల్లగొండ జిల్లా యువ తెలంగాణ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం, మరి ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికలు, నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లా సంబంధించి పట్టభద్రుల ఎన్నికలకు రాణి రుద్రమ గెలుపు కోసం సన్నాహక సమావేశము, ముఖ్య కార్యకర్త సమావేశం ఇక్కడ నిర్వహించాం. ఈ నల్లగొండ జిల్లా కేంద్రంగానే విజయ దుందుబి మనం ముగించబోతున్నాం. ప్రధాన పార్టీలకు ధీటుగా ఇలా ప్రధాన పార్టీలని చెప్పుకొని రాత్రిపూట దోస్తాన వేసుకుంటా పొద్దుగాల పూట పేపర్లలో విమర్శించుకున్నటువంటి పార్టీలకు ధీటుగా యువ తెలంగాణ పార్టీ ముందుకు పోతుంది. నీతి నిజాయితీ నిబద్ధతకు మారుపోయినటువంటి యువ తెలంగాణ పార్టీ తప్పకుండా శాసనమండలి ఎన్నికల్లో గెలిపిస్తారు. ప్రజలు, పట్టభద్రులందరూ కూడా మరి రాణి రుద్రమ గారి పట్ల పూర్తి అవగాహనతో ఉన్నారు. చట్టసభల్లో తన వాణిని వినిపించడం ద్వారా
గతంలో ఉద్యమ సమయంలో కేసీఆర్ ఇచ్చిన హామీలు అన్నిటి కూడా పరిష్కారం మేము గెలవడం ద్వారానే జరుగుతుంది. ఉద్యమ ఆకాంక్షల సాధన కోసం ప్రశ్నించే యువగలం ఏదైనా ఉన్నది అంటే ఈరోజు రాణిరుద్రమ్మ గారు. కాబట్టి రాబోయే ఎన్నికల్లో నల్లగొండ జిల్లా నుంచే, ఎందుకంటే 186,000 ఓట్లు ఇక్కడ ఉన్నాయి. ఉద్యమ చరిత్ర ప్రతి ఒక్క నా ఉద్యమ చరిత్ర కూడా నల్లగొండ జిల్లా బిడ్డలకు తెలుసు. నాకు ఓటేసినట్టుగా భావించి, ఎందుకంటే అందరికీ నాకు అన్యాయం జరిగిందన్న భావన మరి నల్లగొండ జిల్లా బిడ్డల్లో ఉంది, తెలంగాణ ప్రజల్లో ఉంది. రాణిరుద్రమ్మకు ఓటేయడం ద్వారా నాకు న్యాయం చేయడంతో పాటు తెలంగాణ ఉద్యమ సమయంలో ఇచ్చినట్టు కేసీఆర్ ఇచ్చిన హామీలను కూడా పరిష్కరించుకోవడానికి మేము పనిచేస్తామని చెప్పి మరి వారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని చెప్పి సందర్భంగా కోరుకుంటున్నాను. ఈరోజు తెలంగాణ పరిరక్షణ ఉంచుకోవడమే లక్ష్యంగా ఏర్పడ్డటువంటి యువ తెలంగాణ పార్టీగా మేము ప్రజల ముందుకు వస్తున్నాము. యువతను చట్టసభల్లోకి పంపించాలనేటువంటి లక్ష్యంతో ఏర్పడినటువంటి పార్టీగా మొదటి అవకాశం మా పార్టీ నుంచి వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాకు వచ్చినటువంటి అవకాశాన్ని ప్రతి కార్యకర్త ప్రతి నాయకులు కూడా ఈ అవకాశాన్ని ఒక మంచి సందర్భంగా తీసుకొని ప్రజల్లోకి వెళ్ళి ప్రతి పట్టభద్రుడికి కూడా యువ తెలంగాణ పార్టీ చరిత్ర, యువ తెలంగాణ పార్టీ ప్రస్తుతం ఏం చేస్తోంది, పార్టీగా పుట్టినటువంటి ఈ 2 సంవత్సరాల్లో కూడా యువ తెలంగాణ పార్టీ ప్రజల పక్షాన పోరాడినటువంటి విధానము, భవిష్యత్తులో చట్టసభల్లోకి వెళ్లిన తర్వాత కూడా మేము యువ తెలంగాణ పార్టీగా ప్రజల పక్షాన ఏ విధంగా పోరాడతామనేటువంటి అంశాల్ని చాలా లోతుగా తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ ఇక్కడ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. 12 నియోజకవర్గాల నుంచి కూడా అనేక మంది నాయకులు కార్యకర్తలు రావడం జరిగింది. ఇవాళ వాళ్ళంతా కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. నల్లగొండ జిల్లా పట్టభద్రులందరికీ కూడా మేము ఒకటే విన్నపం చేస్తున్నాం, తెలంగాణ ఉద్యమంలో మా పార్టీ చరిత్ర నిజాయితీతో కూడుకున్నటువంటిది. యువజన సంఘాల సమితి అధ్యక్షుడిగా మా పార్టీ అధ్యక్షులు జిట్టా బాలకృష్ణారెడ్డి గారు దాదాపు ఒక 20 సంవత్సరాల పాటు యువతనందరినీ కూడా ప్రజాసేవ వైపు మళ్లించారు. ఆ తర్వాత నల్లగొండ జిల్లా కేంద్రంగా ఇవాళ నల్లగొండ జిల్లాలో భువనగిరి నుంచి ఒక తెలంగాణ బిడ్డగా వారు చేసినటువంటి ఉద్యమం మీ అందరికీ కూడా తెలుసు. తొలితరం ఉద్యమకారుల్లో ఇవాళ ఆనాడు జెండా పట్టినటువంటి 10 మంది ఉంటే అందులో వారు కూడా చెప్పుకోదగినటువంటి నాయకులు. ఆనాడు నల్లగొండ లాంటి పట్టణంలో కూడా ఒక సభ పెట్టాలన్నా ఒక కార్యక్రమం పెట్టాలన్నా ఇక్కడ తెలంగాణ వాదులు ఒక్క పిడికెడు మందే ఉండే, అట్లాంటి సందర్భంలో కూడా భువనగిరి లాంటి ప్రాంతం నుంచి ఇవాళ 100 మందిని తీసుకొచ్చి ఇక్కడ తెలంగాణ వాదాన్ని నిరూపించినటువంటి వ్యక్తి మా పార్టీ అధ్యక్షులు జిట్టా బాలకృష్ణారెడ్డి గారు. ఇవాళ నల్లగొండ జిల్లాలో ఎవరున్నారు అని ఏర్కొన్నటువంటి సమయంలో కూడా మా పార్టీ అధ్యక్షుడి పేరుండటం మూలానే ఆనాడు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కూడా ఆ రోజు రాష్ట్రానికి ఒక యువ నాయకుడు కావాలి అని చెప్పి వారిని బ్రతిమాలి టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నటువంటి సందర్భం మీ అందరికి కూడా తెలుసు. ఇవాళ టీఆర్ఎస్లో ఉన్నటువంటి అందరి నాయకుల కంటే కూడా ఎక్కువ తెలంగాణ ఉద్యమం చేసినటువంటి చరిత్ర ఉన్నటువంటి అధ్యక్షుడు ఉన్నటువంటి పార్టీ మాది. మా యువ తెలంగాణ పార్టీలో ఉన్నటువంటి యువజన సంఘాల నాయకులు కూడా, నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి నాయకులు కూడా నిజాయితీ కలిగినటువంటి చరిత్ర కలిగినటువంటి వాళ్ళు, ప్రజాసేవ చేసినటువంటి వాళ్ళు. నేను ఒక జర్నలిస్టుగా దాదాపు 10 సంవత్సరాల పాటు తెలంగాణ ప్రజల కోసము, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పనిచేసినను. తెలంగాణ వచ్చినాక కూడా వాస్తవ తెలంగాణను ఆవిష్కరించే పనిచేసినను. ఇవాళ యువ తెలంగాణ పార్టీ నాయకురాలిగా కూడా ప్రతి అంశం పైన ప్రజల పక్షాన పోరాడుతూనే వస్తున్నా. మీరందరూ ఒక్క అవకాశం ఇవ్వండి, తెలంగాణను పరిరక్షించుకునేటువంటి అంశంలో కావచ్చు, జర్నలిస్టుల హక్కుల సాధన కోసం కావచ్చు, తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల సాధన కోసం కావచ్చు, పట్టభద్రుల ప్రయోజనాలు రక్షించడం కోసం కావచ్చు, మీ బిడ్డగా తెలంగాణ ఉద్యమకారిణిగా యువ తెలంగాణ పార్టీ అభ్యర్థిగా ఖచ్చితంగా ప్రతి అంశానికి ఒక పరిష్కారం తీసుకొచ్చే విధంగా నేను పోరాడతానని చెప్పి మీ అందరూ కూడా మీ మొదటి ప్రాధాన్యత ఓటు నాకు వేయాలని చెప్పి మీ అందరినీ కూడా ఈ వేదికగా నేను అడుగుతున్నాను. పెట్రోలియం డీలర్గా గత 45 సంవత్సరాల పాటు సేవలు అందించడం సాధారణమైన విషయం కాదని, ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటూ ఎల్వి కుమార్ ముందుకు సాగడం అభినందనీయమని నల్గొండ శాసనసభ్యులు కంచల భూపాలరెడ్డి అన్నారు. భారత్ పెట్రోలియం డీలర్గా 45 సంవత్సరాలుగా సేవలు అందిస్తున్న ఎల్వి కుమార్కు కంపెనీ ప్రతినిధులు ఆదివారం నాడు పెట్రోల్ బంక్ ఆవరణలో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పెట్రోల్ బంకుల నిర్వహణ కత్తి మీద సాము లాంటిదని, రేయిబవళ్లు వాహనదారులకు సేవలు అందించాల్సి ఉంటుందని, అలాంటి రంగంలో 45 సంవత్సరాలుగా నిర్విరామంగా సేవలు అందించడం ఎంతో గొప్ప విషయమన్నారు. ఎల్వి కుమార్ రాజకీయంగా సైతం చురుకైన పాత్ర పోషిస్తూ సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యమవుతూ మంచి పేరు సంపాదించుకున్నారని అభినందించారు. పెట్రోలియం డీలర్గా ఆయన మరిన్ని సేవలందిస్తూ వ్యాపార రంగంలో మరింత ఉన్నతి సాధించాలని ఆకాంక్షించారు. ఇటీవలి కాలంలో పెట్రోల్ డీజిల్ రేట్లు పెరుగుతున్న కారణంగా దాని ప్రభావం అన్ని రంగాలపై పడడం ద్వారా అన్ని రకాల వస్తువుల ధరలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ విషయంలో శ్రద్ధ వహించి ధరలను నియంత్రించాలన్నారు. కార్యక్రమంలో భారత్ పెట్రోలియం కంపెనీ ప్రతినిధి సంతోష్,
లకుమారపు శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ మందలి సైదిరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర సుధాకర్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పిల్లి రామరాజు, ప్రధాన కార్యదర్శి భువనగిరి దేవేందర్, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ప్రధాన కార్యదర్శి పసుమర్తి మల్లికార్జున్, యామా దయాకర్, బండారు వెంకటేశ్వర్లు, కందుకూరి మహేందర్, తేలుకుంట్ల శ్రీనివాస్, ఓరుగంటి పరమేష్, తల్లపల్లి రాము, పారేపల్లి శ్రీనివాస్, కాసం శేఖర్, కోటగిరి రామకృష్ణ, గోవింద్ బాలరాజు, తల్లం గిరీష్, నూనె కిషోర్ కుమార్, గంగిశెట్టి గోపాల్ తదితరులు పాల్గొని ఎల్వి కుమార్ను శాల్వా పూలమాలతో సత్కరించి అభినందనలు తెలిపారు. మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన 3 కార్పొరేట్ అనుకూల వ్యవసాయ చట్టాలు, విద్యుత్ సవర్ణ బిల్లును రద్దు చేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ప్రధాన కార్యదర్శి సాగర్ డిమాండ్ చేశారు. చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జనవరి 1వ తేదీన ప్రారంభమైన బస్ యాత్ర నల్గొండ జిల్లా కేంద్రానికి చేరుకుంది. ఈ కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. ఆదివారం నాడు స్థానిక క్లాక్ టవర్ సెంటర్లో జరిగిన సభను ఉద్దేశించి జూలకంటి రంగారెడ్డి టీ సాగర్ మాట్లాడుతూ, కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రైతులు, వ్యవసాయ కూలీలు పెద్ద ఎత్తున పోరాటంలోకి వస్తున్నారని, తెలంగాణ రాష్ట్రంలో కూడా అదేవిధంగా పోరాటాలు నిర్వహించాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతుల నిరసనను పట్టించుకోకుండా మొండిగా వ్యవహరిస్తోందని అన్నారు. కేంద్ర వ్యవసాయ చట్టాలలో కనీస మద్దతు ధరల గురించి ఎక్కడా రాయలేదని అన్నారు. కనీస మద్దతు ధరలను ఎత్తివేయాలన్న గ్యారంటీ లేదని, గుత్తా వ్యాపార సంస్థలతో చిన్న రైతులు వ్యాపారం చేసే అవకాశాలు లేవన్నారు. మధ్య దళారీలు అనివార్యంగా కొనుగోలు చేసి ప్రాసెసింగ్ యూనిట్లకు అమ్ముతారని, మధ్య దళారీ దోపిడీ కొనసాగుతుందన్నారు. అనంతరం మునుగోడు రోడ్ నుండి క్లాక్ టవర్ వరకు బస్సు జాతతో బైక్ ర్యాలీ నిర్వహించారు. రైతు సభకు రైతు సంఘం నాయకులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, శోభన్ నాయక్, బండ శ్రీశైలం, కె నాగిరెడ్డి, వీరపల్లి వెంకటేశ్వర్లు, కట్ట నరసింహ, నారాయణరెడ్డి, సయ్యద్ హాషం, కుంభం కృష్ణారెడ్డి, బి సీతారామరెడ్డి, డి అశోక్ రెడ్డి, డి కృష్ణారెడ్డి, కొప్పుల సత్యనారాయణ, జిల్లా అంజయ్య, కన్నయ్య, మధుసూదన్ రెడ్డి, ఎండి సలీం, దండంపల్లి సత్తయ్య, ఎన్ సైదులు, డి సరోజ, తుమ్మల పద్మ, కొండ అరుణ, భూతం అరుణ, మన్యం భిక్షం, సత్యనారాయణ, శివలీల, ఉమా, నరేష్ తదితరులతో పాటు పెద్ద ఎత్తున రైతులు, ప్రజలు పాల్గొన్నారు. జిల్లా యాదవ్ ఉద్యోగుల సంఘం 2021 క్యాలెండర్ను జిల్లా యాదవ సంఘం అధ్యక్షులు లోడంగి గోవర్ధన్ యాదవ్, యాదవ్ భవన్ చైర్మన్ చీర పంకజ్ యాదవ్లు, యాదవ్ ఉద్యోగుల నాయకులు పి కాశీరాములు యాదవ్, బి గోపాలకృష్ణ యాదవ్, వి నారాయణ యాదవ్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా యాదవ సంఘం అధ్యక్షులు ఎల్ గోవర్ధన్ మాట్లాడుతూ, ఉద్యోగులంతా ఐక్యంగా ఉన్నప్పుడే సమస్యలను పరిష్కరించుకోవచ్చని అన్నారు. ప్రభుత్వం త్వరలోనే ఉద్యోగులకు పిఆర్సి ప్రకటిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అదేవిధంగా ఇటీవల అంగడిపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన యాదవ కుటుంబాలకు ప్రకటించిన ఎగ్జిగ్రేషియాను 20 లక్షలకు పెంచాలని, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 25వ తేదీన దేవరకొండలో పెద్ద ఎత్తున సభ నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అతిథులుగా కె పర్వతాలు, మామిడి పద్మప్రసాద్, యాదవ ఉద్యోగులు తరాల పరమేశ్ యాదవ్, ఎం సోమలింగయ్య యాదవ్, బి ఆంజనేయులు యాదవ్, జానయ్య యాదవ్, పన్నాల సైదులు, జగదీష్ యాదవ్, పరంధాములు లింగస్వామి, హరి యాదవ్, శేఖర్, చంద్రయ్య, నాగరాజు, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నల్లగొండ జిల్లా ఉద్యోగుల సంఘం క్యాలెండర్ ఆవిష్కార కార్యక్రమం పెద్ద ఎత్తున జరుపుకున్నందుకు యాదవుల ఉద్యోగులకి పేరును తెలియజేస్తున్నాం. నల్లగొండ జిల్లాలో యాదవ ఉద్యోగులు అన్ని సమస్యల మీద, అన్ని కార్యక్రమాల మీద కీలక బాధ్యత తీసుకోవడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాం. రేపు భవిష్యత్తులో కూడా ఈ కాలమాని ద్వారా నల్లగొండ జిల్లాలో యాదవుల ఐక్యతకు సామాజికంగా, ఆర్థికంగా ఎదిగే విధంగా, అన్ని రంగాల్లో ముందు ఉండే విధంగా యాదవ ఉద్యోగులు ముందుకు పోవాలని కోరుకుంటూ నల్లగొండ జిల్లా యాదవ సంఘం తరఫున వారికి పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జిల్లా యాదవ ఉద్యోగుల సంఘం నూతన సంవత్సర క్యాలెండర్ను జిల్లా యాదవ భవన్లో ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా, ఈ ఆవిష్కరణ కార్యక్రమ సందర్భంగా యాదవ ఉద్యోగులలో ఐక్యతను, అదేవిధంగా యూనిటీని పెంపొందించుకోవడం కోసం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది. ఈ సందర్భంగా మేము కోరేది ఏంటంటే, బీసీలకు ఈ ఉద్యోగుల ఉద్యోగాల్లో, ప్రమోషన్లలో రిజర్వేషన్ కల్పించాల్సిందిగా ఈ సమావేశం డిమాండ్ చేస్తూ ఉంది. ఈ సమావేశానికి విచ్చేసినటువంటి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.
ఈరోజు 2021 యాదవ ఉద్యోగుల సంఘ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం నల్లగొండ స్థానికంలోని యాదవ సంఘ భవన్లో ఏర్పాటు చేయనంది. మరి యొక్క కార్యక్రమంలో మరి మా జిల్లా నాయకులు మన లక్ష్మీనారాయణ గారు, అలాగే పరమేశ్ గారు, జానయ్య గారు, మా చెల్లెలు మహిళా అధ్యక్షురాలు, మరి యాదవ బంధుమిత్రులు, ఉద్యోగ సంఘ నాయకులు అందరూ కూడా పాల్గొన్నారు. మిత్రమా, మరి కాలమానాన్ని ఆవిష్కరించుకోవడము అని అంటే మన యొక్క ఐక్యతను చాటుకోవడం అనేది మన అందరికీ తెలిసిన విషయమే మిత్రులారా. మరి ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను, మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న వాళ్ళకు. అలాగే మరి ఏదైతే నిన్నటికి 4 రోజుల క్రితం అంగడిపేట దగ్గర మన చింతబావి గూడెం గ్రామ ప్రజలకు ఎవరికైతే యాక్సిడెంట్లో చనిపోయారో వారి అందరి కుటుంబాలకు నా యొక్క పగాడ సానుభూతిని తెలియజేస్తా ఉన్నాను. ఉద్యోగుల సంఘం నుంచి వారికి కూడా ఆర్థిక సహాయం చేసే ఆలోచనతో మన వాళ్లకు ఈ యొక్క కార్యక్రమంలో రూపొందించడం జరిగింది. దాన్ని 2-3 రోజుల త్వరలోనే మేము వెల్లడిస్తామని కూడా మా యొక్క ఉద్యోగుల సంఘం నుంచి తెలియజేస్తా ఉన్నాను. అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. జిల్లా యాదవ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో రూపొందించినటువంటి 2021 నూతన సంవత్సర కాలమాన్ని జిల్లా యాదవ సంఘ భవనం గాంధీనగర్ నల్గొండ రామగిరిలో ఆవిష్కరించడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో యాదవ సంఘ పెద్దలు, యాదవ ట్రస్ట్ పెద్దలు, యాదవ సమన్వయ సమితి పెద్దలు, అలాగే యాదవ ఉద్యోగ సంఘ నాయకులందరూ కూడా పాల్గొనడం జరిగింది. గత కొన్ని సంవత్సరాలుగా ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఆనవాయితీగా మరి కాలమానిని, ఎందుకంటే యాదవుల ముఖ్యంగా ఉద్యోగుల ఐక్యతని ప్రతిబింబించేటువంటి విధంగా కాలమాని రూపొందించడం జరుగుతూ ఉంది. అట్లాగే మరి మొన్న జరిగినటువంటి ప్రమాదం, అంగడిపేట చౌరస్తాలో జరిగినటువంటి ప్రమాదంలో మృతి చెందినటువంటి 10 మందికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఈరోజు సంతాపం కూడా తెలియజేయడం జరిగింది. అలాగే గాయపడ్డటువంటి వాళ్ళు కూడా త్వరగా కోలుకోవాలని చెప్పేసి మేము కోరుకోవడం జరిగింది ఉద్యోగ సంఘం పక్షాన. అట్లాగే ప్రభుత్వం ప్రకటించినటువంటి ఎక్స్గ్రేషియా 3 లక్షలు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు, వాళ్ళ చికిత్స ఖర్చులు, అలాగే పిల్లల చదువుల గురించి అనౌన్స్ చేశారు, సంతోషం. ఇంకా ఆ ఎక్స్గ్రేషియా అమౌంట్ చాలా తక్కువగా ప్రకటించినట్లుగా మేమందరం భావిస్తున్నాం. దయచేసి ముఖ్యమంత్రి గారికి, అలాగే కేటీఆర్ గారికి కూడా, అలాగే జిల్లా మంత్రివర్యులు జయేశ్ రెడ్డి గారికి, అలాగే మా గౌరవ రాజ్యసభ సభ్యులు ప్రీతమ నాయకులు బడుగు లింగయ్య యాదవ్ గారు కూడా మేమందరం రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆ కుటుంబాలకి మరి ఎక్స్గ్రేషియా అమౌంట్ను కూడా పెంచే విధంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవాలని చెప్పేసి మేమందరం కూడా వారిని కోరుకుంటా ఉన్నాం. అలాగే మరి ప్రతి సంవత్సరం ఈ క్యాలెండర్ని ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం. ఇక్కడ హాజరైనటువంటి మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. యాదవ ఉద్యోగ సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ మన యాదవ సంఘం భవనంలో జరుపుకున్నాం. వీరు యాదవ ఉద్యోగులు ప్రత్యేక కార్యక్రమంలో ముందంజగా ఉండి అన్ని ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు. అలాగే మా తరాల పరమేశ్వర్ గారు ప్రతి ఒక్క ఎవరికి యాదవులకు ఏ ప్రాబ్లం ఉన్నా ముందస్తుగా తెలుసుకొని అది వాట్సాప్ ద్వారా కానీ ఫోన్ల ద్వారా తెలుసుకొని వాళ్ళ ప్రాబ్లమ్ని క్రియేట్ చే వాళ్ళ ప్రాబ్లమ్ను సాల్వ్ చేయడానికి చాలా కష్టపడుతున్నారు. వారితో పాటుగా అందరూ అలాగే ఉండి ముందంజ ఉండి అందరికీ ఏ ఆపద వచ్చినా మన యాదవులను మనం సపోర్ట్ చేసుకుంటూ ఉంటే మనం అంత ఐకమత్యంగా ఉంటామని చెప్పేసి కోరుకుంటున్నాం. అలాగే ఈరోజు ఆవిష్కరణ మన రాష్ట్ర అధ్యక్షులు మన బొబ్బలి గోపాలకృష్ణ అన్న ఆధ్వర్యంలో, అలాగే మన జిల్లా అధ్యక్షుడు లొడంగి గోవర్ధన్ అన్న ఆధ్వర్యంలో ఈరోజు ప్రోగ్రాం నిర్వహించుకుని చాలా సంతోషంగా ఉంది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నల్గొండలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ రీజనల్ కోఆర్డినేషన్ సెంటర్కు ISO గుర్తింపుతో ప్రత్యేక స్థానంలో నిలిచింది. అందుకుగాను ఉమ్మడి జిల్లా డిడి డాక్టర్ ధర్మానాయక్ను, అధ్యాపకులను, సిబ్బందిని గజమాల పుష్పమాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నల్గొండ తహసీల్దార్ సబ్ రిజిస్ట్రార్ మందడి నాగార్జున రెడ్డి మాట్లాడుతూ, బడుగు బలహీన పేద వర్గాల విద్యార్థులకు ఉత్తమమైన విద్యను దూర విద్యలో అందించే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ కావడం హర్షణీయమన్నారు. అయితే ISO గుర్తింపు రావడం ఎంతో గర్వకారణమన్నారు. ఇక్కడ అధ్యాపకులు విద్యార్థులకు నాణ్యమైన గుణాత్మక విద్యను అందిస్తుండడంతోనే అంత గొప్ప అవకాశం వచ్చిందన్నారు. అందులో ధర్మానాయక్ కృషి ఎంతో ఉందన్నారు. ప్రస్తుతం తను ఈ యూనివర్సిటీ విద్యార్థినేనని గుర్తు చేశారు. అదేవిధంగా ఎన్జీ కళాశాల వైస్ ప్రిన్సిపల్ కె చంద్రశేఖర్ మాట్లాడుతూ, ఎన్నో విధాలుగా తనిఖీలు చేసి ఇక్కడ అందిస్తున్న ఉన్నత విద్య అవకాశాలతోనే గుర్తింపు జరిగిందన్నారు. శ్రీ రాఘవేంద్ర విద్యా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ లింగనబోయిన లేఖానంద స్వామి, కవి రచయిత పున్న అంజయ్య, సీనియర్ అధ్యాపకులు చంద్ర జగదీశ్వర్లు సన్మాన పత్రాలు అందజేశారు. అనంతరం గజమాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో చెండూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ నరసింహ, సూర్యాపేట SV డిగ్రీ కళాశాల అటానమస్ ప్రిన్సిపల్ రవీంద్రచారి, ఎన్జీ కళాశాల జువాలజీ HOD నందకుమార్, సీనియర్ కౌన్సిలర్లు
కృష్ణారెడ్డి, పద్మ, సునీత, జీవీరావు, వనజ, బొడ్డుపల్లి రామకృష్ణ, ఆర్ హరికృష్ణ, జ్వాల, విద్యార్థి సంఘాల నాయకులు, ఎస్ఎఫ్ఐ, పీడిఎస్యు, ఏఐఎస్ఎఫ్, ఏబివిపి నాయకులు మల్లం మహేష్, ఇందూరు సాగర్, మురళీకృష్ణ, నాగరాజు, సిబ్బంది, సపావత్, నాయక్, శ్రీకాంత్, బద్దం మహేష్, సురేష్, ఉమ్మడి జిల్లాలో బీఆర్ఏఓయు స్టడీ సెంటర్ సిబ్బంది, కోఆర్డినేటర్లు, కౌన్సిలర్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. నేడు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించి నల్గొండ రీజనల్ సెంటర్ కోఆర్డినేటర్ డాక్టర్ బి ధర్మానాయక్ గారికి ఐఎస్ఓ సర్టిఫికేట్ సాధించిన సందర్భంగా కౌన్సిలర్స్ మరియు స్టాఫ్ అభినందన సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభకి నన్ను ముఖ్య అతిథిగా పిలిచి ఆహ్వానించడం జరిగింది. దీంట్లో వా యొక్క సంస్థ యొక్క కార్యకలాపాలు మరియు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ యొక్క ప్రాధాన్యత, అందరూ కూడా ఎవరైతే నియత విద్యను పొందలేకపోతున్నారో వాళ్ళంతా కూడా ఈ సార్వత్రిక విశ్వవిద్యాలయం ద్వారా విద్యను పొంది ప్రయోజకులు కావాల్సిందిగా మరియు ఈ సంస్థకు అభివృద్ధికి పాటుపడుతున్న డాక్టర్ బి ధర్మానాయక్ గారికి మరియు కౌన్సిలర్స్కి స్టాఫ్కి అందరికి కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈనాటి అభినందన సభ ఏర్పాటు మా కౌన్సిలర్ నందకుమార్ నాగిరెడ్డి, అలాగే ముఖ్యంగా జగదీష్ గారు, అలాగే పున్నంజయ, అలాగే పేరు పేరున ప్రతి ఒక్కళ్లకు డాక్టర్ సునీత కృష్ణారెడ్డి ధన్యవాదములు. ఈ అభినందన సభ నా బరువు బాధ్యతలు పెంచింది. ఎందుకంటే ప్రతి ఒక్క విద్యార్థికి సేవ చేసే దృక్పథంతో ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ పనిచేస్తుంది. ముఖ్యంగా అన్ని వర్గాల ప్రజలు, అట్టడు వర్గాల ప్రజలు, ఎలాంటి విద్యను నోచుకోలేని వాళ్ళు, అలాగే చదువు దూరమైన వాళ్ళు, చదువు మధ్యలో ఆపేసిన వారు, ప్రతి ఒక్కరికి చదువును అందించాలనే ఉద్దేశంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ సాహిత్య విశ్వవిద్యాలయం ప్రారంభమైంది. దానిలో భాగంగానే గత 14 సంవత్సరాలుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన సాహిత్య విశ్వవిద్యాలయము మనము చాలా చక్కటి విద్యాభ్యాసాన్ని అందిస్తున్నాం. ఆ కృషి ఫలితం మొత్తం ముఖ్యంగా మీడియా మిత్రులు ఇచ్చేటటువంటి పబ్లిసిటీ వల్ల ఇవాళ దూర ప్రాంతాల్లో, రూరల్ ఏరియాలు కూడా ప్రతి ఒక్కళ్ళు వచ్చి చదువుకునే పరిస్థితి కల్పిస్తున్నారు. ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన అతి తక్కువ ఫీజు తోటి విద్యను అందించడం, అలాగే విద్యార్థులు ప్రతి ఒక్కరిని ఒక ఉత్తమ విద్యార్థిగా తెచ్చిదిద్దటం, అలాగే ఈరోజు ఐఎస్ఓ సర్టిఫికేట్ వచ్చిందంటే దానికి ముఖ్యంగా మా మీడియా మిత్రులు ఇచ్చినటువంటి ప్రోత్సాహం, వాళ్ళ సపోర్టు, అలాగే ముఖ్యంగా మా కౌన్సిలర్స్, ఉమ్మడి జిల్లాలో ఉన్న పర్యాటన కేంద్రాల ప్రిన్సిపల్స్, కోఆర్డినేటర్స్, కౌన్సిలర్స్, అలాగే మా యూనివర్సిటీ రీసెర్చ్ డాక్టర్ లక్ష్మారెడ్డి గారు, అలాగే మా డైరెక్టర్ డాక్టర్ లాల్ గారు, అలాగే మా పెద్దన్న ఫార్మర్ పబ్లిసిటీ చైర్మన్ డాక్టర్ గంట చక్రపాణి గారు, అలాగే మా అకాడమిక్ డైరెక్టర్ సుధారాణి గారు, పుష్ప చక్రపాణి గారు, ఆనంద్ పవర్ గారు, మా హెడ్ ఆఫీస్లో వచ్చినటువంటి ప్రతి ఒక్కళ్ళ వాళ్ళ కృషి, మా కౌన్సిలర్స్ ప్రతి ఒక్కళ్ళ కృషి వాళ్ళనే ఇవాళ ఐఎస్ఓ సర్టిఫికేట్ సంపాదించడం జరిగింది. గతంలో కూడా చాలామంది మా కౌన్సిలర్స్ ఐఎస్ఓ సర్టిఫికేట్ చెప్తున్నారు, సార్ మీ అభినందన సభ వద్దు బాబు, మనం మన పని మనం చేసుకుంటాం, కృషి ఉంటే మనకు అన్ని వస్తాయి, తర్వాత చూద్దామంటే కూడా వాళ్ళు ఇవాళ చేసే అభినందన సభ నిజంగా నా బరువు బాధ్యతలను పంచిందని మరొకసారి గుర్తు చేస్తూ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ అభినందన సభ జీవితంలో ఎన్నటి మరవలేనిది, అలాగే ఎన్నటి మరవలేని మరుపురానిది కూడా. ఎందుకంటే మీడియా మిత్రులు ఎప్పటి నుంచో మార్నింగ్ నుంచి కూడా వెయిట్ చేస్తుంటూ, అలాగే మా కౌన్సిలర్సు, మా నాన్ టీచింగ్ స్టాఫ్, ముఖ్యంగా మా నాన్ టీచింగ్ స్టాఫ్ వారు దూర ప్రాంతాల నుంచి వచ్చి కూడా మరి ఇప్పటిదాకా వెయిట్ చేసి ఈ సభను దిగజేసుకో, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెబుతూ అంబేద్కర్ ఓపెన్లో చదవండి, అందమైన జీవితాన్ని వెలుగు నింపుకోండి, ఇదే మా నినాదం. అంబేద్కర్ ఓపెన్ చదివిన ప్రతి ఒక్కరు కూడా ఇవాళ ఉన్నత స్థానంలో ఉన్నారు. దానికి ముఖ్యంగా మా అంబేద్కర్ ఓపెన్ ఇచ్చినటువంటి చదువు విద్య అనేది చాలా గొప్పదని కూడా తెలుసుకుంటూ ప్రతి ఒక్కరికి పేరు పేరున మరోసారి ధన్యవాదాలు తెలుపుతూ చెల్లిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రిపబ్లిక్ డే సందర్భంగా కిసాన్ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహిస్తున్న రైతు సంఘాలకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ పాల్గొంటామని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సలీం, జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య తెలిపారు. హమాలి యూనియన్ జనరల్ బాడీ సమావేశం సిఐటియు కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు మాట్లాడుతూ, గత 59 రోజులుగా ఢిల్లీలో రైతాంగం ఆందోళన చేస్తుంటే రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తోందని అన్నారు. ఢిల్లీలో 100,000 ట్రాక్టర్లతో నిర్వహిస్తున్న ర్యాలీకి మద్దతుగా నల్గొండ పట్టణంలో జరుగుతున్న ట్రాక్టర్ ర్యాలీలో రైతాంగంతో పాటు కార్మిక వర్గం కూడా పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేసే వరకు పోరాటం కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో హమాలి యూనియన్ అధ్యక్షులు అవురేష్ మాలయ్య, కార్యదర్శి కాడింగు రవి, సభ్యులు రమేష్, లింగయ్య, వెంకన్న, కృష్ణయ్య, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్ర పాలకుల పాలన కంటే తెలంగాణ స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాతనే రజకులు మురికి నీళ్లతో బట్టలు ఉతకకుండా ఆధునిక లాండ్రీలు ఏర్పాటు చేయడం చారిత్రాత్మకమని తెలంగాణ రజక సంఘాల సమితి రాష్ట్ర చీఫ్ అడ్వైజర్ కొండూరు సత్యనారాయణ అన్నారు. దీనికి సంబంధించి కొండూరు సత్యనారాయణ ఆదివారం నాడు ప్రకటన విడుదల చేశారు. హైదరాబాద్, సిద్దిపేట, ఆదిలాబాద్, మేడ్చల్, ఆలేరు, నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల్లో 8 చోట్ల పైలట్ ప్రాజెక్టు క్రింద ఒక్కో ఆధునిక దోభి ఘాట్కు 37,04,000తో 100% సబ్సిడీతో నిర్మించడం చారిత్రాత్మకమన్నారు. వీటిని పూర్తి చేయడానికి జీవో విడుదల చేశారని, ఆ జీవో ప్రకారం దీనికి సంబంధించి రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ ద్వారా అదనపు నిధులను ఒక్కో దానికి 15 లక్షల చొప్పున 1,20,00,000 రూపాయలు విద్యుత్ కోసం, ట్రాన్స్ఫార్మర్, బోరు, మోటార్, శానిటేషన్, సిమెంట్ బెడ్, ఎలక్ట్రికల్, కాంపౌండ్ వాల్ తదితర నిర్మాణ పనుల కోసం నిధులు విడుదల చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్కు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి సహకారం అందించిన మంత్రి జగదీష్ రెడ్డికి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి, తెలంగాణ రజక సంఘాల సమితి రాష్ట్ర చీఫ్ అడ్వైజర్ కొండూరు సత్యనారాయణ కృతజ్ఞతలు తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ కేబుల్ వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నిరంతర ప్రసారాల కోసం చూస్తూనే ఉండండి మీది, మనది, మనందరిది సిటీ కేబుల్.